విశాఖలో జరుగుతున్న నీరు ప్రగతి కార్యక్రమంలో ఏపీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. శివరామకృష్ణ గారు, జిల్లా కలెక్టర్ ముగ్గురికే బాధ్యత పెట్టాం. వీళ్ళ ముగ్గురు కూడా మీ అందరితో కూడా ఎక్కడికక్కడ సంప్రదించి మీరు చేసే తీర్మానాలన్నీ కూడా సంబంధిత అధికారులతో చర్చించుకొని ఆ అనుమతులన్నీ కూడా మీ గ్రామాలకి గౌరవ శాసనసభ్యుల వారిని పైకి రమ్మని కోరుతా ఉన్నాను. మీ గ్రామాలకి మీ దగ్గరికి వస్తాయి కాబట్టి మీరెవరో కూడా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా 10 లక్షల రూపాయలు చెరువులు బాగు చేసుకోవడానికి ఆ డబ్బు సద్వినియోగం చేసుకోండి. ఆ డబ్బు ఖర్చు అవగానే మరో 10 లక్షల రూపాయలు కూడా మీకు అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్ని 10 లక్షలైనా సరే మీరు ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఎటువంటి ఆరోపణలు కూడా వేలెత్తి చూపించకుండా ప్రతి రూపాయి ఈ కష్టకాలంలో ఈ క్లిష్ట పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు మనకు తెచ్చిస్తా ఉన్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పనులు పూర్తి చేయాలి, ఈ పనులు కలుపుకోవాలి, ఈ పనుల్లో భాగస్వాములు అవ్వాలి. రేపు పడ్డ వర్షపు నీళ్ళని ఆ చెరువుల్లో పెట్టుకుంటే మీరు దేవుళ్ళు అవుతారు, అధికారుల్ని నెత్తి మీద పెట్టుకుంటారు. నీళ్లు మీరు నిలకబెట్టకపోతే హెలికాప్టర్లో ముఖ్యమంత్రి గారు మీ గ్రామ పరిధిలో మీ మండల పరిధిలోనే దిగుతాడు. దిగి నీటి సంఘాలను ఈ పక్క, జన్మభూములను ఈ పక్క తీసుకుంటాడు. మంత్రిని ఎమ్మెల్యేని నన్ను ఓ పక్క నిలబెడతాడు. ఆ పొయ్యే నీళ్ళకి సమాధానం చెప్పమంటాడు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క బాధ్యత గల అధికారులంతా కూడా ఇవాళ ఎన్నికలంటే డబ్బుతో ముడిపడి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు కన్సెన్సస్ ఒక అభిప్రాయం తీసుకొని నీటి సంఘ ఎన్నికల్లో డబ్బులు ప్రమేయం లేకుండా గ్రామాల్లో 30 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న మిమ్మల్ని ఇవాళ నీటి సంఘ అధ్యక్షులుగా ఇక్కడ కూర్చోబెట్టిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టామనో లేదా ఒక 10 రూపాయలు వెనకేసుకోవాలనో ఒక 10 రూపాయలు సంపాదించాలన్న ఆలోచన ఎవ్వరికీ లేదు. ఇవాళ గ్రామంలో మీకున్న మంచి పేరును పెట్టి గ్రామస్తులంతా కూర్చొని నీటి సంఘ సభ్యులంతా కూడా కూర్చొని మీకు పదవులు ఇచ్చారు. కాబట్టి మన వంతు కర్తవ్యంగా మన వంతు బాధ్యతగా ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇంత అవకాశం ఇస్తే మనం కష్టపడి 67 ఏళ్ల వయసులో నిన్న పొలిగేసి పారేసి ఆ మట్టి అంతా కూడా తట్టలో వేసుకొని ఆ తట్ట మనమైతే ఒక ఉపాధి హామీ కార్మికులకి ఇచ్చి అక్కడ ఫోటో దిగుతాం మీరైనా నేనైనా. ఆయన ఏం చేశాడు? ఆ తట్ట ఆయన నెత్తిమే పెట్టుకున్నాడు. ఇవాళ నేనే నెంబర్ 1 కూలీ అంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ పని మనం ఎందుకు చేయకూడదు? ముఖ్యమంత్రి ఈ వయసులో పొలిగేసి పారేసి మట్టెత్తి తట్ట నెత్తి మీద పెట్టుకొని మనకు స్ఫూర్తినిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఇవాళ నువ్వు చేస్తావా నేను చేస్తావా కాదు, మనందరం చేయాలి, మనందరం కలిసి చేయాలి, మనందరం కూడా గ్రామాల్లో అందరినీ కూర్చోబెట్టాలి. ఇవాళ పదవి ఇవ్వటానికి మనల్ని ఇక్కడ ఈ స్థానంలో తీసుకురావడానికి గ్రామం మొత్తం ఎలా కూర్చుందో, నీటి సంఘ సభ్యులంతా ఎలా కూర్చున్నారో, మీరు కూడా చేసే పనులన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకు చూపించాలి, వాళ్ళను భాగస్వాములు చేయాలి, అప్పుడు మంచి పేరు వస్తుంది. కాబట్టి ఇంకా చాలామంది పెద్దలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇంకా డీటెయిల్డ్గా మరి మాట్లాడతారు. ఈలోపు రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు పొద్దున ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రాజెక్టుల గురించి మనం పట్టించుకోవట్లేదంట. ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టుల గురించి పనుల గురించి పట్టించుకోవట్లేదు.
కాబట్టి ఈయన దీక్షలు చేస్తాడని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు. సంవత్సర కాలం 2 సంవత్సరాలు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కుమ్మక్కై తనకున్న శాసనసభ్యులను కూడా వాళ్ళకు అప్పచెప్పి తను దోచుకున్న సంపాదించిన ఆస్తుల్ని కాపాడుకోవటానికి నోరు తెరవని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి గారిని విమర్శించే నైతిక అర్హత లేదు. ఎందుకంటే ఇవాళ పట్టిసీమ కట్టమని ఈరోజు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ పట్టిసీమలో నీళ్ళు ఎక్కడ నిలబెడతారు, పట్టిసీమ దండగని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ దేశం అంతా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ ఉన్నారు. ఇవాళ దేశంలో ప్రతి రాష్ట్రం కూడా గోదావరి కృష్ణా నదులను అనుసంధానం చేశారు. 5.5 నెలల్లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ప్రకాశం బ్యారేజీకి 8.8 TMCలు తీసుకొచ్చారు. కాబట్టి ఇవాళ ప్రతి రాష్ట్రం కూడా ప్రాజెక్టుల గురించి ఆలోచన చేస్తూ ఉంది. ఈ విధంగా ప్రతి ముఖ్యమంత్రి దేశంలో ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఉమాభారతి గారి వరకు కేంద్ర మంత్రి వరకు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు పట్టిసీమ దండగంటాడు. పోలవరం ప్రాజెక్టులో ఇవాళ ప్రతిరోజు కూడా 1 లక్ష క్యూబిక్ మీటర్లో మట్టి పనులు చేస్తూ ఉంటే 10 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో జరుగుతున్న పనులన్నీ కూడా క్యాన్సిల్ చేసి మూలబడేస్తే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత డయాఫ్రమ్ వాల్, రాక్ఫిల్ డ్యామ్